ప్రయత్నాలకు సంబంధించి మా ప్రతినిధి రెహానా విజయవాడ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రెహానా, ఏ సమీకరణలతో వీటిని ఈ అభ్యర్థులుగా ప్రకటించారని చెప్పుకోవచ్చు? ఎట్లాంటి ఈక్వేషన్స్తో ఈ అభ్యర్థుల ప్రకటన జరిగింది? చక్రి, మనం చూసాము మూడో జాబితాను వైసీపీ అనౌన్స్ చేసింది. 21 నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను అనౌన్స్ చేశారు. దీంట్లో 6 సెగ్మెంట్లు లోక్సభ సెగ్మెంట్లు కాగా మిగతా 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రకటన చేశారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ 21 నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా బీసీ వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో పేరాడ తిలక్ పేరు అనౌన్స్ చేశారు. అదేవిధంగా విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ, ఆమె తూర్పు కాపుకు సంబంధించిన సామాజిక వర్గము, ఇంతకుముందు ఆమె ఎంపీగా కూడా చేశారు, బొత్స సత్యనారాయణ సతీమణి. సో అక్కడ విశాఖపట్నంలో గెలుపు అవకాశాలు బలంగా ఉంటాయి. ఒక మహిళా అభ్యర్థి, సామాజిక వర్గము, ఎక్స్పీరియన్స్, వీటన్నింటినీ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుని బొత్స ఝాన్సీని విశాఖపట్నం లోక్సభ నుంచి బరిలో పెట్టాలని పార్టీ నిర్ణయించింది. అక్కడ నుంచి ప్రస్తుతం ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. ఆయనను విశాఖపట్నంలో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయనను బరిలో పెడతా ఉన్నారు. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఏలూరు ఎంపీగా కార్మూరి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. కార్మూరి నాగేశ్వర కుమారుడు సునీల్ కుమార్ యాదవ్, అంటే యాదవ్ కమ్యూనిటీ నుంచి ఏలూరు నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గాన్ని ఇక్కడ బరిలో పెట్టారు. సో మనం చూసుకుంటే శ్రీకాకుళం కూడా బీసీ సామాజిక వర్గం, అదేవిధంగా ఏలూరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని పెట్టారు. ఇక విజయవాడ ఎంపీగా కేసీనే నాని, ఇది ఇప్పటి వరకు మనం అనుకున్న అంశమే. ఆయన నిన్ననే పార్టీలో చేరారు, టీడీపీ నుంచి వీడి నిన్న ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన వచ్చి కలవడం జరిగింది. ఆయనను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించారు. అదేవిధంగా విజయవాడకు సంబంధించి చూసుకున్నట్లయితే కమ్మ సామాజిక వర్గం చాలా బలమైంది. ఇక్కడ ఆ కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థిని వైసీపీ బరిలో పెట్టక తప్పదు. సో కేసీనేని నాని బలమైన అభ్యర్థిగా వైసీపీ నిర్ణయించింది. గత 2014-2019లో కేసీనేని నానినే ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి విజయవాడ ఎంపీ స్థానాన్ని ఇంతవరకు కైవసం చేసుకోలేకపోయింది. సో కేసీనేని నానిని బరిలో పెట్టడం ద్వారా ఈ స్థానాన్ని ఈసారైనా ఖచ్చితంగా జెండా ఎగరాయాలని పార్టీ భావిస్తోంది. ఇక కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం సంబంధించి కూడా చాలా కసరత్తు జరిగింది. గుమ్మనూరు జయరాం ప్రస్తుతం ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కర్నూలు ఎంపీగా వెళ్లడానికి ఆయన చాలా కాలం కూడా తిరస్కరిస్తూ వచ్చారు. ఆయన ఆలూరులో అసెంబ్లీ నుంచే తాను పోటీ చేస్తానని చెప్పారు. మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి గుమ్మనూరు జయరాం ను ఒప్పించగలిగారు. సో కర్నూలు ఎంపీగా కూడా ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన జయరాం బోయ కమ్యూనిటీ నుంచి, వాల్మీకి బోయ, అక్కడ నుంచి ఆయన బరిలో పెట్టారు. సో కర్నూలు ఎంపీగా కూడా బీసీ అభ్యర్థిని బరిలో పెట్టారని చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం, ఇది రిజర్వ్ సెగ్మెంట్ కాబట్టి అక్కడున్న గురుమూర్తిని మార్చి కోనేటి ఆదిమూలం, ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకు అక్కడ రిషఫలింగ్ జరిగిందని భావించాల్సి ఉంటుంది. ఇక ఇచ్చాపురం నుంచి ప్రియా విజయ, ఆమె జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు శ్రీకాకుళం జిల్లా. ఆమెను మార్చి ఇచ్చాపురంలో అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో పెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఆమె స్థానంలో మరొకరికి కూడా బీసీ సామాజిక వర్గ అభ్యర్థినే ప్రస్తుతం శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ గా పార్టీ నిర్ణయించింది. ఇక టెక్కలి నుంచి దువ్వాడ శ్రీనివాస్, ఈయన గత ప్రస్తుతం కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. కొంతకాలం ఆయన సతీమణి దువ్వాడ వాణికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు టెక్కలికి. అయితే ఫైనల్ గా మాత్రం దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీ నిర్ణయం తీసుకోవడం అనేది ఒక అనూహ్యమైన నిర్ణయం అని చెప్పాలి. మొన్నటి వరకు ఆయన సతీమణికి ఇస్తారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరిగింది. ఇక చింతలపూడి ఎస్సీ సెగ్మెంట్ ఇక్కడ నుంచి ఎలిజా ఉన్నారు. ఎలిజా తనకే మరొకసారి అవకాశం ఇవ్వాలని చాలా బలంగా చాలా ఒత్తిడి చేశారు పార్టీ మీద. ఆయన అనుచరులు వచ్చి మిథున్ రెడ్డి ఇతర నాయకుల దగ్గర ఆందోళన కూడా దిగారు. అయితే ఫైనల్ గా అయితే విజయరాజు వైపే పార్టీ మొగ్గు చూపింది. ఆయన వెహికల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుకి ఈయన బంధువు అవుతారు. ఆ వైపే వైసీపీ మొగ్గు చూపింది. ఇక రాయదుర్గం నుంచి మెట్టు గోవింద్ రెడ్డి కాపు రామచంద్రారెడ్డిని పక్కన పెట్టడంతో ఆయన పార్టీని వీడారు. మనం చూసాం విజువల్స్ లో కూడా ఆ రోజు పార్టీని వీడే సమయంలో క్యాంప్ ఆఫీస్ కి ఆయన 3-4 రోజుల పాటు తిరిగారు. తనకు మళ్లీ కొనసాగింపు ఇవ్వాలి, మరొక అవకాశం ఇవ్వాలని. అయితే పార్టీ మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ అవకాశం లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన క్యాంపు కార్యాలయానికి ఒక శాలెట్ కొట్టి కూడా వెళ్లారు. సో ఆ స్థానంలో మెట్టు గోవిందరెడ్డి పేరును ఖరారు చేశారు. అదే ఇప్పుడు నిర్ణయించారు. ఆయన ప్రస్తుతం ఏపీ ఐఎస్ఎస్సీ చైర్మన్ గా ఉన్నారు మెట్టు గోవిందరెడ్డి. సో రాయదుర్గం నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గతంలో కూడా బూచేపల్లి శివప్రసాద్ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గతంలో 2019లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు వ్యక్తిగత కారణాల వల్ల. సో ఇప్పుడు అక్కడ బూచేపల్లికి మరొకసారి
ఒకసారి పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. మనం ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇద్దరు అభ్యర్థుల్ని ఈ రకంగా పార్టీ మరొకసారి తెర మీద తీసుకొచ్చింది. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కూడా 2014లో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలబడి గెలిచారు. 2019లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు మరొక దఫా ఆయనకి అవకాశం ఇస్తుంది. అదేవిధంగా బూచేపల్లి కూడా ఆయన 2014లో గెలిచారు, మరొక దఫా ఇప్పుడు ఇస్తుంది. 2019లో ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఇక చిత్తూరు నుంచి విజయానందరెడ్డి ఆరణి శ్రీనివాస్ ను రాజ్యసభకు పంపించాలి అని నిర్ణయించిన నేపథ్యంలో అక్కడ విజయానందరెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆరణి శ్రీనివాసుల్ని ప్రస్తుతం అయితే ఆయనకి మరొక ప్రత్యామ్నాయం చూసినట్టుగా అర్థమవుతోంది. ఈ లిస్టులో ఆయన పేరు లేదు. మదనపల్లె నుంచి నవాజ్ ను తీసేసి ఆయన స్థానంలో నిస్సార్ అహ్మద్, మదనపల్లె మైనారిటీ అభ్యర్థి, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అక్కడ ఈక్వేషన్ మార్చలేదు. మరొకసారి కూడా మరొక మైనారిటీ అభ్యర్థికి ఇచ్చారు. సో ఈ మైనారిటీకి సంబంధించి ఆ బ్యాలెన్స్ వైసీపీ చేసిందని చెప్పాలి. ఇక రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఈయన కూడా 2014లో అక్కడ నుంచి గెలిచారు, రాజంపేట నుంచే గెలిచారు. ఇప్పుడు మరొకసారి ఆయనకు అవకాశం ఇస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు ఆకేపాటి అమర్నాథ్, మరొకసారి ఆయనకి ఇస్తా ఉన్నారు. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయనతో పాటు లాయల్ గా ప్రయాణం చేస్తా ఉన్నారు. అందుకే మరొకసారి అమర్నాథ్ కు అవకాశం వచ్చిందని చెప్పాలి. ఇక ఆలూరు నుంచి విరూపాక్షి, గుమ్మనూరు జయరాం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆయన్ని కర్నూలు ఎంపీగా బరిలో పెట్టారు. సో ఆలూరు నుంచి ఆయనకు బదులుగా విరూపాక్షి జెడ్పీ టీసీగా ఉన్నారు ఆయన ఆలూరు నియోజకవర్గం, ఆలూరు సంబంధించి. సో విరూపాక్షి భూసేనే విరూపాక్షి, ఈయన కూడా బీసీ కమ్యూనిటీ. సో అక్కడ బీసీ కమ్యూనిటీలో ఎక్కడైతే మార్పులు చేశారో ఖచ్చితంగా అక్కడ అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు ఇచ్చారనేది మనకు స్పష్టమవుతుంది. ఇక మరొక మనం చూసుకున్నట్లయితే కోడుమూరులో డాక్టర్ సతీష్, ప్రస్తుతం ఉన్న సుధాకర్ ని మార్చారు, ఆయన ప్లేస్ లో డాక్టర్ సతీష్ కి ఇచ్చారు. గూడూరు, సత్యవేడు ఈ మూడు కూడా ఎస్సీ సెగ్మెంట్స్, కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎస్సీలే ఉంటారు. కాబట్టి ఇక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్ ఏమీ ఉండదు. కాకపోతే అభ్యర్థులనైతే మార్చారు. గూడూరులో ప్రస్తుతం ఉన్న వరప్రసాద్, ఆయన గతంలో ఎంపీగా కూడా చేశారు 2014లో, 2019లో ఆయనకు ఎమ్మెల్యేగా బరిలో నిలబెట్టారు, ఆయన అప్పుడు కూడా గెలిచారు. అయితే ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్సీగా ఉన్న మేరుగా మురళీధర్ ని అక్కడ పార్టీ బరిలో పెట్టాలని నిర్ణయించింది. ఇక సత్యవేడులో గురుమూర్తికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ సంజీవయ్యను పక్కన పెట్టింది పార్టీ, కలివెట్టి సంజీవయ్యను. ఆయన స్థానంలో గురుమూర్తి, ఆయన ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్నారు, ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ మార్పు చేశారు. సత్యవేడ నుంచి ఆయన ఈసారి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నారన్నారు. ఇక మనం పెలమనూరుకు సంబంధించి వేగంగా మార్పులు జరిగాయి. కేశినేని నాని వైసీపీలో చేరడంతో ఆయనతో పాటు ప్రయాణం చేసిన తిరువూరుకు సంబంధించి ఆయనకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా పెలమనూరు నుంచి పార్థసారథి టీడీపీలోకి చేరడం ఖాయమైపోయిన నేపథ్యంలో రేపు ఆయన చంద్రబాబుతో కలుస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెనమనూరుకి ఆల్టర్నేటివ్ ని కూడా ఇవాళే నిర్ణయించేశారు. వేగంగా ఈ పరిణామాలు జరిగాయని చెప్పొచ్చు. జోగి రమేష్ ను పెడన నుంచి ఆయన్ని పెనమనూరుకు మార్చారు. అదేవిధంగా పెడన నియోజకవర్గంలో ప్రస్తుతం కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముకు పెడన అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో పెట్టాలని పార్టీ నిర్ణయించింది. అయితే తిరువూరుకు సంబంధించి అనౌన్స్మెంట్ చేయలేదు. ఇక మరి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రకటనలు చేయాల్సి ఉంది. రాజమండ్రి లోక్సభ, కాకినాడ, అనకాపల్లి, అమలాపురం, ఇలా పలు నియోజకవర్గాలకు సంబంధించి పలు లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం బొత్స మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూసాము. ఇది చివరి లిస్టు కాదు, మరొక జాబితా అయితే ఉంటుంది. మరి ఇప్పటి వరకు మొదటి లిస్టు లో 11 నియోజకవర్గాల మార్పులు చేశారు. సెకండ్ లిస్టు లో 27 నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులు జరిగాయి. మూడో లిస్టు లో 21 నియోజకవర్గాలు సంబంధించిన మార్పులు జరిగాయి. సో థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ ఉంటుంది, అదే ఫైనల్ లిస్ట్ అవుతుంది. సో దాంట్లో కూడా దాదాపు 20 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉంటాయి అనేది కొద్దిసేపటి క్రితం సజ్జలతోటి బొత్సతోటి మనం మాట్లాడిన వాళ్ళ ఇచ్చిన సమాచారం బట్టి మనకి స్పష్టమైంది. సో ఇది మొత్తంగా అయితే ఇప్పటి వరకు 28 అదేవిధంగా 27 దాదాపు 55 నుంచి 60 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. ఇది ఒక కీలకంగా కసరత్తు మూడో దశ వరకు అయితే కంప్లీట్ అయ్యింది చక్రి.